అంతకుముందు మనకి మీటింగ్స్కి స్థలం లేనప్పుడు ప్రార్థన అంశాల్లో అదొక అంశం. ఇప్పుడు ఈ ఇయర్ ప్రార్థన చేసిన అంశాల్లో అది లేపేశారు, ఎందుకంటే మనకు స్థలం వచ్చిందిగా అని వచ్చిందిగా అని అంశం లేపేశారు కదా. ఇప్పుడు మనం అంత ప్లేస్ కూడా మనకి ఎంత అయింది అంటే మనకి చాలా కావాలి. కాబట్టి మళ్ళొక్కసారి దేవుడు తన బలమైన బాహువు చాపి, మీరు చేస్తేనే నేనేముంది, నేను కాదు, అందరు కలిసి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎట్టుంది? నేను ఒక్కడిని హల్లెలూయా అంటే ఎట్టుంది? మీరు ఇంకొకసారి గట్టి గంటి మొత్తం అట్ట కదిలిద్ది. కానీ నేను ఎంత అన్నా కదలదు, మళ్ళీ మీ ముందు మైక్ లేదు. ఊరికి ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరందరూ హల్లెలూయా అనండి. చూడండి తేడా, చూడండి ఏమన్నా కనీసం. మీరంటే అమ్మో ప్రళయం వచ్చినట్టు ఉంది అసలు, అది తేడా. సంఘము కలిసి చేసే ప్రార్థన ఎంత శక్తివంతం అంటే భయంకరమైనటువంటి ప్రభావంతో కూడి ఉంటుంది. సంఘం అత్యాసక్తితో కూడి ఇంట్లో ప్రార్థన చేస్తే దేవదూతను పంపించాడు దేవుడు, వాళ్ళు మొత్తుకుంటున్నారు పోయి ఆ పేతుని బయటికి పంపించుకో అని. అపోస్తల కార్యం 12 సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండగా ఇదిగో ప్రభువు దూత చెరసాలలోనికి వచ్చి సైనికుల మధ్య నిద్రించుచున్నటువంటి పేతుర్ని లేపి తీసుకొని వచ్చినప్పుడు వారికి ఆ గేట్లో ఆ తలుపులు చెరసాల తలుపులు తెరుచుకొనెను. తీసుకొచ్చి రోడ్డు మీద వదిలిపెట్టి దూత వెళ్ళిపోయాడు. పేతురు అనుకుంటున్నాడు అబ్బా భలే దర్శనం వచ్చిందా స్తోత్రం అనుకుంటున్నాడు. రియల్గా దూత వచ్చి తీసుకెళ్ళి వదిలిపెట్టాడన్న సంగతి తెలియదు ఆయనకి. అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు కదలికలు అలా ఉంటాయి, దేవుని కదలికలు. అర్థమైందా? ఏ విషయమైనా అంతే తల్లి, కాకపోతే మనకి విశ్వాసం ఉండదు కానీ అదే మన దరిద్రం. మనకి విశ్వాసం ఉండదు కానీ విశ్వాసంతో మనం ఏ సంగతిని కూర్చైనా సరే పట్టుబట్టి ప్రార్థన చేశామంటే బలమైన కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఒక్కసారి మీరు అందరు కలిసి అడిగారు దేవుణ్ణి, కొంత భూమి ఇచ్చాడు, ఇంకొక్కసారి అడగండి. అక్కడ ప్లేసుని సిద్ధపరుస్తాడు, కావలసిన పైసలు కూడా ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. అది ఇది మాత్రం మర్చిపోవద్దు, గుర్తు రాసుకోండి, మీకు దండం పెడతాను. లేకపోతే నేనేం చేసేది, జనాలకు సాలలేదు. చూశారు కదా, మీరు చూశారు కదా చివరి రోజుకి ఎట్లయిపోయింది పరిస్థితి, కంట్రోల్ తప్పిపోయింది వ్యవహారం. అయినా దేవుడు మహాకృపతో అట్లా. ఇప్పుడు ఎంత ల్యాండ్ ఉందో ఇంకా అంత ల్యాండ్ ఉండాలి మనకి. అది లేదు ప్రస్తుతానికి, భవిష్యత్తులో సంఘాలు విస్తరించి ఆత్మలు పెరిగింది అంటే ఇంకా మనం ఆ తర్వాత ఆయనే చూసుకుంటాడు. తీసుకెళ్ళి వేయటం అయితే సరైన ప్లేస్లో వేశాడు.